वेलकम टू अवर चैनल रेप एंतो विशेष कार्तिक पूर्णिम चंद्रग्रहण यह ग्रहाल्लो जरिगेटटुवंटि स्थितिगत कारणंगा मुख्यंगा द्वादश राशुल वारिपै प्रभावं अयिते उंटाई। मरी द्वादश राशुल वारिकि ए विधमैनटुवंटि फलितालु राबोतुन्नायो रेप ग्रहण कार्तिक पौर्णिम नुंचि ए विधमैनटुवंटि योगालु राबोतुन्नायो तेलुसुकुंदां। अयिते ఈ వీడియోలో అయితే కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రేపు కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం నుంచి రాబోతున్నాయో తెలుసుకుందాం। వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో। కుంభరాశి వారికి మేజర్గా పరిశీలన చేసినట్లయితే దాదాపుగా గ్రహస్థితి అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంది। ప్రధానంగా గమనించినట్లయితే రహస్యాధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు। అదేవిధంగా రేపు రాత్రి 12 గంటల నుంచి కూడా గురుగ్రహము కుంభరాశిలోనే ప్రవేశం చేస్తుంది। 20వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఈ కుంభరాశి వారికి ఒక గురుగ్రహ సంచారం కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి। ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణము గురుగ్రహం యొక్క మార్పు ఇలా అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉంది। గురుడు కుంభంలోనికి సంచరిస్తాడు 21వ తేదీ తర్వాత నుంచి। గురుని యొక్క కుంభరాశి యొక్క సంచారము కుంభరాశి వారికి అద్భుతంగానే ఉంటుంది। కుంభరాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో రాశిలోని గురుని యొక్క సంచారము 12వ స్థానం మీద కుజుని యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఎలా ఉంటుందనండి, మీరే కీలకమైనటువంటి వ్యక్తిగా మారిపోతూ ఉన్నారు। దేనికైనా సరే మీరే ఆధారము, అంటే ఒక మాటలో చెప్పాలనంటే అన్నిటికీ కూడా తాళం చెవి అనేది మీ దగ్గరే ఉంటుంది। తాళము మీదే, తాళం చెవి మీదే, ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఈ రాశి వారికి ప్రతి ఒక్కరి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా మీతో సహాయం పొందడం కానీ లేదా మీతో అవసరం పడడం కానీ జరుగుతూ ఉంటుంది। ఆ అవసరాలు అందరికీ అనుగుణంగా మీ యొక్క శక్తి యుక్తిలో మేరకు వాటిని తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాయి। అయినప్పటికీ కూడా పండ్లు ఉన్నటువంటి చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అన్నీ కూడా ప్రతి పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా సమస్యల వలయంలో చిక్కుకునేటటువంటి అవకాశాలు లేకపోలేదు, లేదంటే అపవాదులు అపనిందలు కూడా సంతాప్తించేటటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ ఈ కుంభరాశి జాతకులకు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి। గురుగ్రహం వచ్చాడు కదా, రాశిలోని గురుడి యొక్క సంచారం కనుక ఉన్నట్లయితే గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుంది। అయినప్పటికీ కూడా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ధర్మ ప్రవర్తన మాత్రం నుంచి బయటకు రారు, ధర్మబద్ధంగా అడుగులనేవి వేస్తూ ఉంటాయి। కుంభరాశి వారి యొక్క ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహస్థితిని మనం పరిశీలన చేస్తున్నట్లయితే దాదాపుగా మిశ్రమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది। ప్రధానంగా గమనించినప్పుడు రహస్యాధిపతి 12వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ మాసము కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం దాటిన తరువాత 20వ తేదీ రాత్రి నుంచి రాశిలోకి గురుడి యొక్క సంచారం కూడా ప్రారంభం అవ్వబోతూ ఉంది। గురుడు కుంభంలో సంచారము చేస్తూ ఉంటాడు 21వ తేదీ తర్వాత నుంచి। గురుని యొక్క ఈ గురుడు కుంభరాశి యొక్క సంచారము కుంభరాశి జాతకులకు కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలని ఇస్తూ ఉంటుంది। ముఖ్యంగా కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణము గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు కొత్త కొత్త మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి। తర్వాత కుంభరాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలోను, అదేవిధంగా రాశిలోనే గురుని యొక్క సంచారం 12వ స్థానం మీద కుజుని యొక్క వీక్షణం ఉండేటటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఈ కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అని అంటే ఈ రాశి వారికి మీరే కీలకమైనటువంటి వ్యక్తి మారుతూ ఉంటారు। దేనికైనా సరే మీరే ఆధారం, అంటే అన్నిటికీ కూడా తాళము చెవి మీ దగ్గరే ఉంటుంది, తాళము మీదే, తాళం చెవి మీదే అన్నట్లుగా ఉంటుంది। ఇలా ఎందుకు ఉండబోతుంది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా మీతో సహాయం అనేది పొందడానికి లేదా మీతో అవసరం కానీ జరుగుతూ ఉంటుంది। ఆ అవసరాలు అందరికీ కూడా ఎంతో అనుకూలంగాను అనుకూలవంతమైనటువంటి యుక్తి, అదేవిధంగా మీరు తీర్చేటటువంటి ప్రతి పనులను కూడా విజయం రావడానికి అవకాశాలు లేకపోలేదు। అయినప్పటికీ పండ్లు ఉన్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్లు కానీ ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి జాతకులు అన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ సమస్యల వలయంలో చిక్కుకునేటటువంటి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, లేదంటే అపవాదులు అపనిందలు కూడా ప్రాప్తించేటటువంటి అవకాశాలు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి। మరి గురుడు ఈ కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు, రాశిలోనే గురుని యొక్క సంచారం కనుక ఉన్నట్లయితే గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుంది। అయినప్పటికీ ఎవరు ఏమి అనుకున్నప్పటికీ కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు
ధర్మ ప్రవర్తన మాత్రం ధర్మ ప్రవర్తన నుంచి అసలు ఎట్టి పరిస్థితుల్లోని బయటకు రావడానికి ఇష్టపడరు. అంటే ధర్మ మద్దంగానే అడుగులనేది వేస్తూ ఉంటారు. ఆ ధర్మమే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు పూర్తిగా ఎంతో అద్భుతంగా కాపాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలు అనే మీరు పట్టించుకోకుండా వదిలేసినట్లయితే పూర్తిగా సమస్యలు అనేవి పెద్దవి అయిపోతూ ఉంటాయి. మీరు వాటిలో కొద్దిగా చొరవ కనుక తీసుకున్నట్లయితే ఆ సమస్య ఎంత కఠినమైనటువంటి సమస్య అయినా సరే నిజంగా పరిష్కారం అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా సాఫీగా అద్భుతంగా సాగబోతూ ఉన్నాయి. కానీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుని యొక్క చతుర్థ వేక్షణము అనే రాశికి 12వ స్థానం మీద ఉండేటటువంటి కారణం చేత తోబుట్టువుల నుంచి లేదంటే మిత్రుల నుంచి లేదా బంధువుల నుంచి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే తోబుట్టువుల నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా మనస్పతులు కావచ్చు లేదంటే సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఇబ్బందులు కావచ్చు లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, మిస్ కమ్యూనికేషన్ అనేది జరగడం కావచ్చు. వీటిలో ఏదో ఒక దాని ద్వారా సమస్యలు ఉత్పన్నం అవ్వటానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఎంత గొప్పగా పట్టించుకుని మీ యొక్క శక్తి మేరకు ఎదుటి వారికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు అనేవి ఇక్కడ పూర్తిగా ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎంతో సాఫీగా బ్రహ్మాండంగా సాగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిలో కలిగినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఎప్పుడైతే దశమ స్థానంలోనే సంచారం అనేది చేస్తూ ఉంటాడో చేసేటటువంటి పని మీద అది మీరు ఏ పని అయితే చేస్తూ ఉన్నారో ఆదాయం కోసము ఆ పని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం కలుగుతుంది. కొద్దిగా అయినా సరే కాన్సన్ట్రేషన్ చేయకపోయినా సరే విజయం అనేది దక్కదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరము. శ్రద్ధ లేకుండా మీరు చేసేటటువంటి పనుల వలన కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ పని అయినా సరే శ్రద్ధతో చేయాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవ్వడానికి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవ్వకుండా మీకు మీరే నిగ్రహంతో ఉండండి. మీరు ఎక్కువగా జాగ్రత్తలు అనేవి వహిస్తూ ఉండాలి. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే బాహ్య స్థానాధిపతి అయినటువంటి శుక్రగ్రహము 11వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లబ్ధులు అనేవి చేకూరుతూ ఉంటాయి. దానితో పాటుగా గృహంలో చేసేటటువంటి శుభకార్యాల కోసము చక్కటి ఫలితాలు అనేవి యోగాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఒక కుంభరాశి జాతకులకు సంతాన పరంగా మాత్రము కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఏదైతే 100% అనుకుంటూ ఉంటారు అక్కడ లాస్ట్ మినిట్ లో సంతాన పరంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగటానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, అదేవిధంగా మరి ఏదైనా విషయాలలో కావచ్చు లేదా వివాహ సంబంధమైన విషయాల్లో కావచ్చు సంతాన పరంగా మీరు ముఖ్యంగా సంతాన పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం లాస్ట్లో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో స్వల్పమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్య కలగటం కాదు. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరైతే ఏదైనా రిలేటివ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా సమస్యల యొక్క తీవ్రత అనేది పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమస్యల యొక్క తీవ్రత రాకుండా మీకు మీరే జాగ్రత్తగా వహిస్తూ ఉండండి. కనుక ఈ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుంభరాశి వారికి తెలియజేయనటువంటి విషయం ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగం చక్కగా ఎంతో విశ్వాసంగా పనిచేస్తూ ఉంటారు. అదనపు బాధ్యతలు ఎక్కువగా మీకు చేరుతూ ఉంటాయి. అదనపు బాధ్యతలు అనేవి మీకు చక్కగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ప్రధానంగా ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎలా ఉండబోతుందంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మరలా మీకు రావు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ప్రతి దానిలోనూ కూడా వెనుకంజ అనేది లేకుండా ముందడుగు వేస్తే మీదే విజయం అవుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.